కొత్త నినాదాన్ని అందుకున్న రాజధాని రైతులు. ఆంధ్రప్రదేశ్లో మళ్లీ ప్రాంతీయ ఉద్యమాలు పుట్టుకొచ్చే అవకాశాలున్నాయి. మూడు ప్రాంతాలకు మూడు రాష్ట్రాలుగా విభజించాలనే డిమాండ్లు తెరపైకి వచ్చే అవకాశాలు లేకపోలేదు. అంటే అవుననే అంటున్నారు రాజధాని ప్రాంతం రైతులు. అమరావతి నుంచి రాజధాని ఇతర ప్రాంతాలకు తరలించవద్దని ఆందోళన చేస్తున్న రైతులు ఇప్పుడు సరికొత్త నినాదాన్ని అందుకున్నారు. కృష్ణా గుంటూరు జిల్లాలతో పాటు ఆంధ్ర ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో గత 17 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులు ఈ రోజు నుంచి సకల జనుల సమ్మెను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాజధాని ప్రాంత రైతులు ఒకరు మీడియాతో మాట్లాడుతూ, ఇన్నాళ్లు తమను రాయలసీమ ప్రాంత ముఖ్యమంత్రులే పరిపాలించారని, ఇక తమను తాము పరిపాలించుకుంటామని అన్నారు. రాయలసీమ ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందలేదని స్థానిక ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నారని, అందులో నిజం లేకపోలేదని ఆయన అన్నారు. మరి కృష్ణా గుంటూరు జిల్లాలు మాత్రం ఏమాత్రం అభివృద్ధి సాధించాయని ప్రశ్నించారు. స్థానికంగా కూడా పరిశ్రమల ప్రగతి శూన్యమని చెప్పుకొచ్చారు. ఒక ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమ లేదని ఆయన అన్నారు. ఈ ప్రాంతం నుంచి ప్రజలు వందలేళ్లగా వ్యవసాయం మీద ఆధారపడి జీవనాన్ని సాగిస్తున్నారని, ఇక అదేవిధంగా బ్రతకాలా అంటూ నిలదీశారు. రాజధాని వస్తే తమ బ్రతుకులు మారతాయని భావించి భూములిచ్చాము, కానీ రాయలసీమ పాలకులు తమ ప్రాంతాల అభివృద్ధి కోరుకోవటం లేదని ఆయన అన్నారు. అందుకే ఆంధ్ర ముఖ్యమంత్రి తమకు కావాలంటే ప్రత్యేక ఆంధ్ర, రాయలసీమ, ఉత్తరాంధ్ర రాష్ట్రాలను ఏర్పాటు చేయడం ఒక్కటే మార్గమని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని రైతులు పేర్కొంటున్నారు.